హలల్ూయా అలల్ూయా అయితే దేవుని బిళ్ళారా విశ్వాసులమైన మనము వేటిని ధరించుకోవాలి స్తోత్రం కలుగునుగాక ఇది రాసుకోండి విశ్వాసులమైన మనము వేటిని ధరించుకోవాలి స్తోత్రం కలుగునుగాక వాక్యపు వెలుగులో నుంచి ఎనభై మూడవ కీర్తన దేవుని బిళ్ళారా త్వరతిగతిన మనం చదువుకుందాం ఎనభై మూడవ కీర్తన పద్దెనిమిదవ వచ్చినం చదువుదాం పద్దెనిమిదో వచ్చినాం ఎనభై మూడు పద్దెనిమిది యహోవ అను నామమును నామమును ధరించి నీవు మాత్రమే సర్వ లోకములో దేవునికి స్తోత్రం కలుగునుగాక మనం దేన్ని ధరించాలంటే యహోవ నామమును ధరించి స్తోత్రం కలుగునుగాక దేన్ని ధరించాలమ్మా అంటే ఒక వస్త్రం వలె ఆయన నామాన్ని మనం ధరించుకొని ఉండాలి స్తోత్రం నా పేరు పెట్టబడినటువంటి నా జనులు అని మనల్ని చూడగానే కనపడేటట్లుగా ఆయన నామాన్ని మనం ఏం చేయాలి ధరించుకొని ఉండాలి అందుకని కొంతమంది చూడగానే ఇరు యేసుక్రీస్తు బిడ్డలు ఎరని బోర్డు రాసుకోరు కానీ వారు ధరించుకున్న నామాన్ని ఆటోమేటిక్గా దేవుడే ప్రతిబింబం చేస్తాడు స్తోత్రం వెంటనే చూడండి కొంతమంది చూడగానే మీరు క్రైస్తవులా అంటారు స్తోత్రం కలుగును గాక అంటే మీరు చర్చికి వెళ్తారా దేవుని నమ్ముకున్నారా స్తోత్రం కలుగును గాక అంటే దేవుని బిడ్డలారా ఆ నామాన్ని మనం ఏం చేస్తామంటే ధరించుకొని ఉన్నాం స్తోత్రం గాక ఎందుకంటే ఆ నామము ఏహోవా అనే నామము బలమైన దుర్గము శక్తివంతమైన నామం స్తోత్రం గాక అందుకనే నా నామానికి రావాల్సిన మహిమ నేను ఎవరికిచ్చు వాణ్ణి కాదన్నాడు దేవుడు స్తోత్రం గలుగునుగాక యశ్యా గ్రంథము దేవుని బిళ్ళారా యశ్యా గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఎనిమిదో వచ్చిన నలభై రెండు ఎనిమిది ఆ ఆ ఇదే నా నామం మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను స్తోత్రం గాక చూడండి ఇదే యహోవా నామని తన గురించి తాను చెప్పుకుంటా అంటాడు కదా నా నామాన్ని నేను ఎవరికి ఇవ్వను అంటే దానికి అర్థమేంది అంటే క్రీస్తుకు అంటే దేవుని నామానికి తప్ప ఆయనకి రావాల్సిన మహిమను ఆయన ఎవరికి ఇచ్చువాడు కాదంట స్తోత్రం కలుగునుగాక చూడండి ఆ నామానికి చెందవలసిన మహిమ మనుషులకు గాని విగ్రహారాధులకు గాని దేవుని బిళ్ళ పరిస్థితులకు గాని ఊర్లకు గాని బలానికి గాని దేనికి మనం ఇవ్వకూడదు స్తోత్రం అర్థమవుతుందా ఆ నామానికి చెందవలసిన మహిమను ఆ నామానికి మనం ఆరోపించాలి యహోవ నామమును వ్యర్థంగా కూడా మనం ఉచ్చరించకూడదు అది బలమైన నామం స్తోత్రం కలుగునుగాక అందుకనే ఆ నామాన్ని మనం ధరించుకోవటానికి జాగ్రత్తగా దేవుని నామాన్ని మనం ఎత్తిపట్టి ఎప్పుడు ప్రార్థన చేయాలి ఈ రోజున గొప్ప గొప్ప సావుకులు ఎలాగ విడుదల చేస్తున్నారంటే అదే నామం స్తోత్రం కలుగునుగాక నామం యహోవ నామం నామం స్తోత్రం కలుగునుగాక ఆ నామములోనే దేవుడు పిల్లరా గొప్ప ఘన కార్యాలు దయ్యపు శక్తులు వెళ్ళిపోతున్నాయి అద్భుత కార్యాలు జరుగుతున్నాయి చనిపోయిన వారు ఏసుక్రీస్తు నామమున నామములో ప్రార్థన చేయగా లేచి నడుస్తున్నారు స్తోత్రం గలుగును గాక అయితే ఆ నామమును గొప్ప చేయాలి మనం స్తోత్రం ఎన్నటికీ దేవుని పిల్లలు ఆజ్ఞలో ఒక మాట అది స్తోత్రం కలుగును గాక నిర్గమకాండములో మనకు తెలుసు ఆజ్ఞలు పది ఆజ్ఞల్లో ఒక మాట ఏంటంటే ఏడో వచ్చిన ఇరవై అధ్యాయం ఏడో వచ్చిన ప్రకారం నీ దేవుడనే యహోవ నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు స్తోత్రం కలుగునుగాక వ్యర్థంగా దేవుని బిడ్డలారా దూషణగా చులకనగా ఎగతాళిగా దేవుని నామాన్ని తక్కువ చేసి మనం ఎన్నడూ మాట్లాడకూడదు దేవుని బిడ్డగా దేవుని నామానికి దేవుని బిడ్డలారా అవమానకరంగా మనం ఎన్నడూ కూడా ఉచ్చరింపకూడదు స్తోత్రం కలుగునుగాక అయితే ఆ నామానికి మనం భయపడతా వణుకుత స్తోత్రం కలుగునుగాక ఆనాడు ఈ పరిశుద్ధ గ్రంథంలో యావే అంటే ఆ తెలుగులో యహోవా అనే పదాన్ని ఒక్క పదాన్ని లిఖితం చేయటానికి వారు ఎంత పరిశుద్ధంగా ఉంటేనే ఆ పదం ఈ బైబుల్ గ్రంథానికి వచ్చింది స్తోత్రం ఇప్పుడు చదవటానికి సింపుల్గా దేవుని మాటలు మనం చదువుతున్నాం స్తోత్రం కలుగునుగాక చాలా సింపుల్గా కొంతమంది పడుకోని బైబుల్ చదువుతారు స్తోత్రం కలుగునుగాక మరి వారు చదువు చదువులేని వాళ్ళు అసలుకే బాధపడతా ఉంటే వీళ్ళకి చదువు ఎక్కువైపోయి పడుకోని బైబుల్ అంటారు స్తోత్రం కలుగునుగాక చదువులేని వాళ్ళు ప్రభువా నాకు చదివి నాయన జాగ్రత్తగా నేను బైబుల్ చదువుకోవాలంటే దేవుని బిళ్ళారు లేక భయం బాధపడుతున్నారు వాళ్ళు అయితే నా జ్ఞానం ఎక్కువైపోయి బైబుల్ని దేవుని బిళ్ళారు ఎట్లా పడితే అట్లా చదవటం ఎట్లా కూర్చుంటున్నాం దాని దగ్గర ఎలాంటి నియమాలను మనం పాటిస్తున్నాం నేను బైబుల్ని ఎలాగ పట్టుకుంటున్నాను భయముతో వణుకుతో అది పరిశుద్ధ గ్రంథం పవిత్ర లేఖనం దేవుని మాట దేవుడే ఉన్నాడు వాక్యం స్తోత్రం అక్కడ నేను ఎలాగుండాలి స్తోత్రం కలుగునుగాక అయితే వ్యర్థంగానే ఉచ్చరింపకూడదు అంటే దేవుణ్ణి మనం వ్యర్థంగా దేని ప్రకారంగా దేవుని పిల్లరా బైబిల్ ప్రార్థన అయిపోగానే ఒక పుస్తకంలాగా మన సెల్పులు అలాగ పడేయకూడదు స్తోత్రం కలుగును గాక అర్థమవుతుందా ఎట్లాగా బైబుల్ ఉంది కదా భద్రంగా దేవునిలాగా ఆయన మోసుకొని వాక్యాన్ని ఒక సెల్పులో దానికంటూ ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఇచ్చి మనం అక్కడ భద్రపరుచుకోవాలి స్తోత్రం ఎక్కడో బట్టల కింద బీరువాల కింద ఎక్కడో దుమ్ముబడే దగ్గర ఎక్కడో పుస్తకాల దగ్గర దాన్ని పడేయకూడదు స్తోత్రం గాక వెంటనే పరిశుద్ధ గ్రంథం మనకు ఒక స్థలాన్ని దాన్ని కేటాయించి జాగ్రత్తగా దాన్ని పెట్టుకొని మరల భయంతో దాన్ని పట్టుకొని పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానించుకుంటూ రావాలి అట్లా ఇసిరేయకూడదు స్తోత్రం గాక స్తోత్ర అది దేవుని పిల్లరా మనకి తగింది కాదు అయితే యహోవ నామాన్ని మనం ఏం చేయాలంటే ఆ మహోన్నతమైన నామాన్ని మనము దేవుని బిళ్ళరా ధరించుకోవాలి వస్త్రం వలె స్తోత్రం ఆ నామాన్ని ధరించుకున్నప్పుడు ఆ నామాన్ని మనం ఉచ్చరిస్తాం ఆ నామాన్ని ధరించుకున్నప్పుడు ఆ నామమే మనల్ని గనపరుస్తుంది ఆ నామమే దేవుని బిళ్ళరా మనము గొప్ప కార్యాల నామములు మనము చూసి జరిగించగలుగుతాం స్తోత్రం కలుగునుగాక మొట్టమొదటి దేవుని బిళ్ళరా క్రైస్తవులమైన మనము విశ్వాసులమైన మనము ధరించుకోవాల్సింది యహోవ నామం స్తోత్రం కలుగునుగాక